నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హబ్సిగూడ. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము మెయిన్గా అంటే, ఈ మధ్యలో అర్బన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా అయిపోయింది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది అనేది ఎలా కనిపెట్టాలి, అడ్డుకునే మార్గాలు ఏంటి, వస్తే శాస్త్రీయంగా చికిత్స ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది అనేది, ఎవరిలో అన్నా రావచ్చు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నేను కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంతేగాని అవి లేని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నాకు లేవు కాబట్టి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అనుకునే అవకాశం లేదు. ప్రతి మహిళకి, ప్రతి ఈవెన్ మహిళకే కాదు, అంటే మేల్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ మెయిన్గా ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. సో ఏజ్ పరంగా ఏజ్ ఎక్కువ అవుతుంటే లైక్ 40 to 50 ఇయర్స్ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అండ్ జన్యుపరంగా కొన్ని మార్పులు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటారు, మీ ఇంట్లో మదర్ తరపున కానీ నాన్నగారి తరపున కానీ ఎనీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, ఇవి ఏమన్నా ఉన్నా కూడా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని అర్లీ ఎక్కువ సైకిల్స్ ఎక్కువగా రావడం అంటారు, అంటే పీరియడ్స్ ఎక్కువగా రావడం ఎలాగా, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమిటంటే ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ అర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి. పీరియడ్స్ యంగ్ పిల్లలకి ఆల్మోస్ట్ 12 ఇయర్స్కి 11 ఇయర్స్కి అందరూ పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. వీళ్ళకి చాలాసార్లు పీరియడ్స్ వస్తాయి, అలాగే పీరియడ్స్ ఎండ్ అవడం కూడా, అంటే మెనోపాజ్ అటైన్ అవడం కూడా చాలా లేట్గా అవుతున్నారు, అరౌండ్ 50 55, ఇలా ఎక్కువ సైకిల్స్ అవుతున్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మన చేంజెస్లో, లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే వర్క్ వల్ల మహిళలు జనరల్గా ఫస్ట్ కన్సెప్షన్ ఏజ్ చాలా డిలే అవుతుంది. 30 ఇయర్స్ 35 ఇయర్స్కి మనకి ఫస్ట్ బేబీ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య సినారియో చూస్తే వీళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అంటారు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి వస్తుంది అని చెప్పడం కంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటే కాదు, ఈవెన్ ఒవేరియన్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కనీసం మహిళ సంవత్సరం 1 ఇయర్ వరకు చేస్తే వచ్చే అవకాశం తగ్గుతుంది. వీళ్ళని మనం జనరల్గా యావరేజ్ రిస్క్ పేషెంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, అంటే ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది చూడాలి. ఎలా ప్రెజెంట్ అవుతుందంటే రొమ్ములో ఎనీ చేంజ్, స్కిన్లో కానీ, ఆకారంలో కానీ, సైజ్ కానీ ఏమన్నా మార్పు ఉందా, లేదంటే చేతికి ఏమైనా గడ్డలు తాకుతున్నాయా, చనుములోంచి ఏమన్నా పాలు కాకుండా నీరు కానీ రక్తం కానీ ఏమైనా కారుతుందా, లేదంటే ఆ చనుము కుంగిపోయినట్టు అయినా కానీ, లేదు చనుము కుంగిపోయినట్టు అయినా కానీ, ఇంక్లూడింగ్ శంఖలో ఏమైనా గడ్డలు కానీ, లేదంటే బ్రెస్ట్ నారింజ పండులాగా చిన్న చిన్న హోల్స్తో మారిపోవడం కానీ, ఇలా ఏ ఉన్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల కింద పరిగణించి డాక్టర్తో చెకప్ చేయించుకోవాలి. శంఖలో గడ్డల గురించి కూడా మెయిన్గా కనిపెట్టి, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం బ్రెస్ట్లో గడ్డల కిందే కాదు, కొన్ని రేర్ ఇన్స్టాన్సెస్లో బ్రెస్ట్లో అసలు గడ్డ ఉండదు, అకల్ట్ మాలిగ్నెన్సీస్ అంటారు, శంఖలో మాత్రమే గడ్డలతో వస్తారు. సో ఇలాంటివన్నీ అర్లీగా డిటెక్ట్ చేయడానికి బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్గా మీ అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయడానికి ఏమేమి చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అర్లీగా డిటెక్ట్ చేయాలి అంటే మీరు ప్రతి నెల నో యువర్ బాడీ, నో యువర్ బ్రెస్ట్. ప్రతి నెల మీ పీరియడ్స్ ఒకవేళ రెగ్యులర్గా వస్తున్నాయనుకోండి, పీరియడ్స్ అయిన 1 వీక్కి ఆ టైంలో మీ బ్రెస్ట్ కొంచెం నొప్పి తక్కువగా ఉంటుంది, టెండర్నెస్ అనేది ఉండదు. అలాంటి టైంలో ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని కుడి చేతితో ఎడమ్ బ్రెస్ట్ని, ఎడమ్ చేతితో కుడి బ్రెస్ట్ని, ఇలా టిప్స్ ఆఫ్ ఫింగర్స్తో కాకుండా పల్ప్ ఆఫ్ ఫింగర్ అంటారు, ఈ పల్ప్ ఆఫ్ ఫింగర్తో క్లాక్ వైజ్గా, అంటే గడియారంలో ఎలా తిరుగుతుందో అలాగా ఒక చోట మొదలుపెట్టి మొత్తం బ్రెస్ట్ని ప్రశాంతంగా చూసుకోండి. ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఏమైనా మార్పులు ఉన్నాయా, రొటీన్గా ఎలా ఉంది, ఏమైనా మార్పు ఉన్నది ఎవ్రీ మంత్ చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటే మీకు క్యాన్సర్ని మీ చేతికి తగిలే చిన్న చిన్న సైజ్ గడ్డలు అట్లీస్ట్ తెలుస్తాయి మీకు, తర్వాత వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనం ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మనకు తెలిసేది ఏంటి, గడ్డ సైజ్ తగిలి పెరిగి చేతికి తగిలే స్టేజ్కి మాత్రమే తెలుస్తుంది. ఇంకా అర్లీగా కనిపెట్టాలి మనం, అది సరిపోదు. దానికోసం ఏంటంటే డిజిటల్ మ్యామోగ్రామ్, మీకు చేతికి తగలకుండానే మైక్రో కాల్సిఫికేషన్స్ అంటారు, చేతికి తగలాలంటే మినిమం 1 సెంటీమీటర్ అన్నా ఉండాలి జనరల్గా. మైక్రో కాల్సిఫికేషన్ అంటే ఇంకా చాలా చిన్నవి, అలాంటి స్టేజ్లో కూడా డిజిటల్ మ్యామోగ్రామ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని పికప్ చేయొచ్చు.
అందుకనే ప్రతి యావరేజ్ రిస్క్ మహిళ అంటే నేను హై రిస్క్ పేషెంట్స్ గురించి చెప్పట్లేదు. హై రిస్క్ అంటే జన్యుపరంగా ఫ్యామిలీ హిస్టరీ వీళ్ళ గురించి కాదు నేను చెప్పేది. యావరేజ్ రిస్క్ మీకు నాకు ఉన్న పేషెంట్స్ అందరూ కంపల్సరీ 40 ఇయర్స్ తర్వాత సంవత్సరానికి ఒక్కసారన్నా డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. డిజిటల్ మ్యామోగ్రామ్ వల్ల మీకు ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనే అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది సైంటిఫికల్గా ప్రూవెన్ టు బీ సేఫ్, అందుకని అడ్వైస్ చేస్తున్నాము. సో ఇవన్నీ చేసాము. ఇప్పుడు ఎన్ని చేసినా సరే బ్రెస్ట్ క్యాన్సర్ని అడ్డుకోవడానికి ఇప్పుడు మనకి మార్గాలు లేవు అంటున్నాము. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు మనం చికిత్స ఏంటి? చికిత్స ఏంటి అంటే ఏదన్నా క్యాన్సర్ అన్న వెంటనే పెద్ద జబ్బు కాబట్టి మనం కూడా దాన్ని ఒక విధంగా కాదు, 4 విధంగా అడ్రస్ చేస్తాం. అంటే సర్జరీ ఒకసారి, కీమోథెరపీ ఒకసారి, రేడియోథెరపీ, ఇలా మల్టీడిసిప్లినరీ అప్రోచెస్ అంటారు. అన్ని విధాలుగా అప్రోచ్ చేయాలి. అర్లీ స్టేజెస్లో సర్జరీ ఒకటి సరిపోయే మార్గం చాలా తక్కువ. జనరల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి జనరల్గా అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అడ్వాన్సెస్లో కూడా ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని, పర్సనలైజ్ థెరపీ అంటారు. అంటే ఇది క్యాన్సర్ అని ఎంతమందికి, చాలా 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, 10 మందికి సేమ్ మందులు ఇవ్వం. మీ మీద స్పెసిఫిక్గా ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్లో మీకు ఏం మందులు పనిచేస్తాయని తెలుసుకొని పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలా పర్సనలైజ్డ్ అప్రోచెస్ కూడా మొదలైనవి. సో దట్ మీకు వేరే పనిచేయని మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీ పైన మంచిగా పనిచేసే మందులు కనుక్కొని దాన్నే ఇస్తారు. అది పర్సనలైజ్డ్ అప్రోచ్. ఇంకా సర్జరీ పరంగా అంటే, సర్జరీ పరంగా ఇదివరకు కాలంలో క్యాన్సర్ అన్న వెంటనే రొమ్ము ఒక్కటే కాదు, పక్క పక్కన ఉన్న కండరాలు, చాతిపైన కండరాలు అవన్నీ తీసేసేవారు. మెల్లిగా ఇప్పుడు రొమ్ము ఒకటే తీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం క్యాన్సర్ అన్న వెంటనే రొమ్ము మొత్తం తీయాల్సిన పరిస్థితుల్లో లేము, ఎందుకంటే క్యాన్సర్ వచ్చే వయసు కూడా చాలా తగ్గిపోయింది. ఈరోజు నేను ఒక 28 సంవత్సరాల మహిళని క్యాన్సర్తో చూశాను. సో ప్రతి ఒక్కరికి రొమ్ము తీయించుకోవాలని రెడీగా ఉండరు యంగర్ జనరేషన్, వాళ్ళకి దానివల్ల సైకలాజికల్లీ చాలా ఇబ్బందికి గురవుతారు. అలా ఉండి మీకు రొమ్ము తీసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొత్త మార్గాలు వచ్చినాయి. బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీ అంటారు. థెరపీ అంటే మీరు ఫస్ట్ మేము ఓన్లీ గడ్డ వరకు తీస్తాము, గడ్డ చుట్టూ కొంచెం నార్మల్ టిష్యూ క్లియరెన్స్ చేస్తాము, ఆ తర్వాత ఈ రొమ్ము మీద మిగతా మొత్తం రొమ్ము అంతా రేడియేషన్ ఇస్తారు. దీంతో నార్మల్గా రొమ్ము మొత్తం తీయడంతో ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో క్యాన్సర్ గడ్డ మటుకే కాకుండా శంఖలో ఉన్న గడ్డలు కూడా తీస్తాము. శంఖలో ఉన్న గడ్డలకి చిన్న చిన్న ఎక్కడన్నా పాకుంటే శంఖలో ఉన్న గడ్డలు కూడా స్టేజింగ్ పర్పస్ కోసం తీస్తాము. యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటారు, లేదంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అంటారు. చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కడైతే లింఫ్ నోడ్స్ గడ్డల్లో పాకున్నాయో ఆ గడ్డలు మట్టుకే తీసి పరీక్షకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీ. ఇప్పుడు కొంత ఇంకా ఇలా యంగర్ జనరేషన్లో క్యాన్సర్లు పెరిగే కొద్ది కొత్త అడ్వాన్స్ ఏమొచ్చిందంటే బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ. ఇదివరకు గడ్డ తీసేవాళ్ళం, కానీ గడ్డ తీసిన తర్వాత మిగిలిన బ్రెస్ట్ చూడడానికి చూడసక్యంగా, అంటే మన కాస్మెటిక్ పర్పస్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో అది అచీవ్ చేయలేకపోయేవాళ్ళం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ కూడా కలిపి తీసేటప్పుడే బ్రెస్ట్ని ఆపోజిట్ బ్రెస్ట్తో సిమిలర్గా ఉండేలాగా ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ చేసి, సో ఫైనల్గా మీకు 2 బ్రెస్ట్ ఒకేలా ఉండేలాగా చేసే పాసిబిలిటీ కూడా ఉంది. సో బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్. సో క్యాన్సర్ అని తెలిసినప్పుడు మీరు ఈ మార్గాలు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఏ ఒక్కటి మిస్ అయినా సరే జనరల్గా రికరెన్స్ ఛాన్సెస్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంతా మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని గడ్డలు క్యాన్సర్ అవేర్నెస్ ఎక్కువ అయ్యే కొద్దీ జనాలకి భయం పెరిగిపోయింది. మేము చెప్పేదల్లా జాగ్రత్త గురించి చెప్తున్నాము. సో ఎలాంటి గడ్డల గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. క్యాన్సర్ బ్రెస్ట్లో గడ్డ అన్న వెంటనే అనుమానపడి డాక్టర్లు చూపించుకోవడం మంచిది. బియాండ్ డౌట్ అది క్యాన్సర్ గడ్డ అని తెలిసి గడ్డ వచ్చిందనుకోండి, మా దగ్గరకు వస్తే మేము ముక్క పరీక్ష చేస్తాము, ఆర్ ఎఫ్ఎన్ఎస్సి చేస్తాము, అలాగే ఇమేజింగ్ చేస్తాము. స్క్రీనింగ్ చేసి ఇమేజింగ్ పరంగా చూసి అది క్యాన్సర్ గడ్డ కాదా అని తేల్చి చెప్పే పరిస్థితుల్లో ఉంటాము. ఫైనల్గా మనకి ఇవన్నీ చేశాక అది క్యాన్సర్ గడ్డ కాదు, ఫైబ్రోడినోమా కానీ ఫైబ్రోఎడినోసిస్ అని కానీ చెప్పామనుకోండి, అవి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉండవు. వాటి గురించి మీరు క్యాన్సర్ అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి గడ్డలు కూడా ఉంటాయి, వాటి గురించి సెపరేట్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇంకేమైనా డౌట్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఏమైనా ఉంటే కిందన్న కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.